రేపటి మన దేశ భవిష్యత్తులో భాగం కావాల్సిన చిట్టి చేతులు నేడు కార్మికులుగా పనిలో భాగమవుతున్నాయి. పసిప్రాయంలో అమ్మఒడిలోనూ నాన్న ఆలనలోనూ తరగతి గదిలో తోటి విద్యార్థులతోనూ గడపాల్సిన పసి హృదయాలు నేడు బాలకార్మికులుగా బానిస బ్రతుకు నిడుస్తున్నారు. ప్రపంచంలోనే బాలకార్మికులు ఎక్కువగా ఉన్న దేశంగా మన భారతదేశం ఉందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 1986వ సంవత్సరంలో ఆర్టికల్ 24 ద్వారా 14 సంవత్సరాల లోపు పిల్లల్ని ఏ పనిలో పెట్టకూడదని చట్టబద్ధం చేశారు. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు 10.1 మిలియన్లు, 15 నుండి 18 సంవత్సరాల లోపు 22.87 మిలియన్ల పిల్లలు బాల కార్మికులుగా దుర్భర జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు. అంటే ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు బాల కార్మికులుగా ఉన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21(2) ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఖచ్చితంగా పాఠశాలలోనే ఉండాలని, అది వారి ప్రాథమిక హక్కు అని శాసించింది. అయితే వారు బాల కార్మికులుగా మారడానికి ముఖ్య కారణం పేదరికం, కరువు కాటకాలు, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం. ఇలా వివిధ కారణాల వల్ల బడిలో పాఠాలు నేర్వాల్సిన పిల్లలు పనిలో శ్రామికులుగా మారుతున్నారు. బాల కార్మికులను పనిలో పెట్టుకోవడానికి కారణం తక్కువ జీతంతో పిల్లలతో ఎక్కువ శ్రమ దోపిడీ చేయడం. ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు బాల కార్మికుల నిర్మూలనకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. పిల్లల్ని పనిలో పెట్టుకుంటే 20 నుంచి 50 వేల రూపాయల వరకు జరిమానా, లేకపోతే 3 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తున్నారు. బాల కార్మికుల కోసం 1098 హెల్ప్ లైన్ను ఏర్పాటు చేశారు. బాల కార్మికులను చెర నుండి విడిపించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి స్వేచ్ఛగా జీవించేలా పాఠశాలకు పంపిస్తున్నారు. కానీ నేటికి భవిష్యత్ అబ్దుల్ కలాంలు ఎందరో బాల కార్మికులుగా మిగిలిపోతున్నారు. బాల కార్మికులు లేని తెలంగాణ సమాజాన్ని నిర్మించి బంగారు భవితకు మాటలు వేద్దాం.